కడపలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ, టికెట్లు లేకుండా దూసుకొచ్చిన ఫ్యాన్స్, చెదరగొట్టిన పోలీసులు. ప్రపంచవ్యాప్తంగా దేవర రిలీజ్, థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హంగామా, అభిమానుల సందడితో కోలాహలం. నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్న కూటమి నేతలు, స్వామి దర్శనానికి ఇదేంటి అని ప్రశ్న. తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 అమలు, సభలు ఊరేగింపులకు నో పర్మిషన్, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న ఎస్పీ. సిట్ ఏర్పాటుపై జియో దర్యాప్తు బృందంలో 9 మంది సభ్యులు, సహకరించాలంటూ టీటీడీ ప్రభుత్వ శాఖలకు ఆదేశం. డిక్లరేషన్ తొలగిస్తే ఎందుకు స్పందించలేదు, జగన్ పై మాధవీలత ఆగ్రహం. నడకదారిలో తిరుమలకు పయనం. మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్, హైదరాబాద్ లో అదుపులోకి, నేడు విజయవాడ కోర్టుకు తరలింపు. మిడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు, మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతి, అక్టోబర్ 1 నుండి కొత్త పాలసీ. ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ, 57 మంది ట్రాన్స్ఫర్, రెవెన్యూ డివిజన్లకు ఆర్డీఓలుగా పోస్టింగ్. కుంకి ఏనుగులపై నేడు ఒప్పందం, ఇవాళ ఇరు రాష్ట్రాల అటవీ మంత్రులు భేటీ, గత నెలలో చర్చలు జరిపిన పవన్. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గుడివాడ, ముత్యాల నాయుడికి అనకాపల్లి బాధ్యతలు, అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా భాగ్యలక్ష్మి. ఆగని అమృత్ టెండర్ల పంచాయతీ, కేటీఆర్ కు నోటీసులు పంపిన సృజన్ రెడ్డి, బహిరంగ క్షపామణ చెప్పాలని డిమాండ్. రేపు తెలంగాణ పర్యటనకు జేపీ నడ్డా, మహంకాళి అమ్మవారి దర్శనం, పార్టీ బలోపేతంపై నేతలతో చర్చ. ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలి, ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం చేయాలి, తెలంగాణ ప్రభుత్వానికి క్రిస్టియన్ జేఏసీ డిమాండ్. వరంగల్లో టాస్క్ ఫోర్స్ దాడులు, నకిలీ బేకరీ ఉత్పత్తుల స్వాధీనం, హైదరాబాద్ ల్యాబ్ కు శాంపిల్స్. లారీని ఢీకొన్న బస్సు, ప్రమాదంలో 4 గాయాలు, ఖమ్మం జిల్లా సీతారాంపురంలో ఘటన. మద్యం దుకాణానికి కన్నం, లిక్కర్ నగదు దోపిడీ, కోనసీమ జిల్లా పాసర్లపూడి బొమ్మడిపాలెల్లో ఘటన. చెన్నై పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత, 110 కోట్ల విలువైన మత్తు పదార్థాలు సీజ్, ఆస్ట్రేలియా తరలిస్తున్న ముఠా.